తాజా లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు అంగీకరించినటువంటి బిల్లులు 27,700 కోట్లు కాగా పరిశీలన ఉన్నటువంటివి 17,243 కోట్లు. ఇవి కాకుండా మళ్ళీ అధికారులు 234 కోట్లు బిల్లులు మళ్ళీ తెచ్చిపెట్టడం జరిగింది. మొత్తం పైన రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ బిల్లులు ప్లస్ పరిశీలనలో ఉండేటువంటివి 346,000 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 3.5 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అని అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచించేయండి. రాష్ట్రాన్ని ఒక బాధ్యతగా నడపాల్సినటువంటి మనిషి ఎలాగ నిర్వీర్యం చేశాడు, ఎలాగ ఎన్నికల లబ్ధి పొందడానికి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాడు. 3.5 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అని అంటే ఈయన ప్రభుత్వం నడిపేటువంటి అర్హత ఈయనకు ఉన్నిందా అని చెప్పి ప్రశ్నించదలుచుకున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.